నమస్తే, నేను దుర్గాప్రసాద్. దక్కన్ టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణకు 6, ఏపీకి 16 టీఎంసీల నీరు. త్రాగునీటికి కృష్ణా జలాల కేటాయింపు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం పాలసీ లాటరీ విధానం. లైసెన్సుదారులను ఎంపిక చేసిన అధికారులు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా ఉండాలి. కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఎంపీ బూరా నర్సేగౌడ్. నాగపూర్లో అంబేద్కర్కు రాష్ట్రపతి నివాళి. సేవలు గుర్తు చేసిన రామ్నాథ్ కోవింద్. పాకిస్తాన్ కాదు టెర్రరిస్తాన్. ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్పై భారత్ చురుకలు. ఇక వార్తా వివరాలు చూసినట్లయితే, తాగునీటి అవసరాల కోసం నీటిని వాడుకునేందుకు బోర్డు అనుమతించింది. కృష్ణా జలాల కేటాయింపులు, నీటి విడుదల, పరస్పర ఫిర్యాదులపై చర్చించేందుకు జలసౌదలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. తాగునీటి కోసం తెలంగాణకు 6 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 16 టీఎంసీల నీటిని విడుదలకు అనుమతిచ్చారు. తమకు కేటాయించిన నీటి నుంచే నీటిని విడుదల చేసుకున్నామని ఇరు రాష్ట్రాల అధికారులు చెప్పారు. బోర్డు అనుమతి తర్వాతే జలాలు విడుదల చేయాలని త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. అన్ని అంశాలపై పూర్తిస్థాయి సమావేశంలో చర్చించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే నెల 2వ వారంలో పూర్తిస్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ భేటీకి బోర్డు కార్యదర్శి సమీర్ చటర్జీ, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంత్రి హరీష్ రావు పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గజ్వేల్లో జరుగుతున్న మొత్తం 1253 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇందులో దాదాపు 650 ఇళ్లకు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, పూర్తిస్థాయి నాణ్యతతో నిర్మాణం జరిగినట్టు చెప్పారు. వచ్చే ఉగాది పండుగకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇళ్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. దీంతో పాటు పాండవల చెరువుకు 9 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, పూర్తి సుందరీకరణకు మరో 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వంద పడకల ఆసుపత్రిని సందర్శించి పనులు త్వరగా జరపాలని అధికారులను ఆదేశించారు హరీష్ రావు. ఇల్లు లేనటువంటి నిరుపేదలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మాణం చేస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ఈరోజు సమీక్షించడం జరిగింది. దాదాపు ఈ పట్టణంలో 1256 ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ 1256 ఇళ్లలో ఇప్పటివరకు దాదాపుగా 650 ఇండ్లు పనులు పూర్తిగా వస్తూ ఉన్నాయి. మరి మిగతా ఇంకో 600 ఇళ్లకు సంబంధించి పనులను వేగం పెంచాలని చెప్పి ఇంజనీర్లను, ఏజెన్సీని కూడా ఈ సందర్భంగా ఆదేశించాం. వాస్తవానికి కొత్త సంవత్సరం నాటికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేయాలని అనుకున్నాం, కానీ కొంత ఆలస్యం జరుగుతుంది. ఆలస్యం జరిగిన పని మాత్రం చాలా నాణ్యతతో, మంచి క్వాలిటీ, మంచి ఎలివేషను, వెంటిలేషను చాలా చక్కటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. జనగామ జిల్లా షామీర్పేటలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. షామీర్పేటలోని శ్మశాన వాటిక పనులను పరిశీలించి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఇక అనంతరం గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని, గ్రామ కమిటీల ద్వారా 100% అభివృద్ధి జరుగుతుందని జూపల్లి చెప్పారు. రైతుల ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని మంత్రి తెలిపారు. నిర్మాణం చేసుకోవడం జరిగింది. స్వయంగా వారే వచ్చి ఇక్కడ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వైకుంఠ ధామాల ఏర్పాటు ఏదో, ఈ జిల్లాలో 100 గ్రామాలు ఉంటే 80 గ్రామాలలో వైకుంఠ ధామాల నిర్మాణం బాగా జరుగుతుంది. నేను అనుకుంటా ఇప్పటి వరకు నాకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో
ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో వైకుంఠ ధామాల జరుగుతుంది. ఈ యొక్క జనగామ నియోజకవర్గంలో కాబట్టి వాళ్ళు అభినందిస్తా ఉన్నాం. వైకుంఠ ధామ నిర్మాణం జరగాల. అలాగే ఈ గ్రామంలో 100% మరుగుదొడ్డు పూర్తయినాయి. హరితహారంలో కూడా బాగా నడుస్తా ఉంది. రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గాల వివరాలను గణించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎంపీ బూరా నర్సేగౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే చేసినా ఆ వివరాలను బయటకు పెట్టకపోవడంతో బీసీలు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి 2 ఏళ్లవుతున్నా కేంద్రం దీనిపై స్పందించకపోవడం విచారకరమన్నారు. దేశంలో ఎందరో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నా సీఎం కేసీఆర్ సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నారని బూరా నర్సేగౌడ్ పేర్కొన్నారు. అయితే ఇప్పటికే నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించినటువంటి తీర్మానం కేంద్ర ప్రభుత్వం పంపడం జరిగింది. ఆ తీర్మానం ఏంటంటే ఇప్పటివరకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లోనే బీసీలకు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు చట్టసభల్లో అంటే అసెంబ్లీలో మరియు పార్లమెంట్లో కూడా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఒక యునానిమస్ రిజల్యూషన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది జరిగి 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి దాని మీద నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ఈ మధ్యనే తెలిసినటువంటి వార్త, కేంద్ర ప్రభుత్వం ఇదివరకు రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. మా పార్టీ తరఫున మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఖచ్చితంగా అవసరం. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ధర్నా నిర్వహించారు. కూకట్పల్లిలోని మూసాపేట వద్ద రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ చేసిన తప్పులను కోర్టు ఎత్తిచూపి తమ పెన్షన్లను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తమకు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పెన్షన్లను పునరుద్ధరించి నెలకు కనీసం 6,500 రూపాయల పెన్షన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మాకు ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసి, యూపీఏ ప్రభుత్వం కూడా మోసం చేసింది. యూపీఏ ప్రభుత్వం మేము కలిసినప్పుడు ఎక్స్పర్ట్ కంపెనీని వేసారు. వేసి ఓ ఎక్స్పర్ట్ కంపెనీ రిపోర్ట్ ఇచ్చి 3 ఏళ్ళతో మినిమం పెన్షన్ డిఏ వాళ్ళు దాన్ని పక్కన పెట్టి 1,000 రూపాయలు మినిమం పెన్షన్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. ఎన్డీఏ వచ్చి 5 నెలల తర్వాత డిలే చేసి 1,000 రూపాయలు మినిమం పెన్షన్ చేశారు. మా డిమాండ్స్ ముందు నుంచి 6,000 మినిమం పెన్షన్ ఇవ్వాలని, అదే వైద్య వసతులు కల్పించాలని, పెరిగిన తరగతి కనుక డిఏ ఇవ్వాలని, కమ్యూనికేషన్ చేసిన రిస్టోర్ చేయాలని మా డిమాండ్స్. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమంటే బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్ సర్వీస్ ప్లస్ 70 ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పి. అయితే ఈపీఓ రీసెంట్గా మాకు లెటర్ పంపించింది. ఈ లెటరు ఏమంటారంటే ఎగ్జెంప్టెడ్ యూనిట్ అక్సెప్ట్ యూనిట్స్ అని చెప్పి ఎగ్జెంప్ట్ వర్క్ చెప్తున్నారు. మ్యాక్సిమం ఎగ్జెంప్టెడ్ యూనిట్స్ మేము ఏమని కోరరా. వాళ్ళు వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి, వాళ్ళు ఎంప్లాయ్ తగ్గించుకోవడానికి ఎగ్జెంప్టెడ్ యూనిట్స్ పర్మిషన్ ఇచ్చారు. ఎవరైతే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారో వాళ్ళు అధికారంలోకి వచ్చి 3,000 ఇవ్వకుండా ఆ 1,000 రూపాయలు కూడా కోత పెట్టి, నువ్వు ఎర్లీ పెన్షన్ తీసుకున్నావు, ఆర్ఓసీ తీసుకున్నావు అని తర్వాత ఈ విధమైన 3 కారణాలు చెప్పి 700 పైన రావడానికి ఏమి లేకుండా చేశారు. అది కూడా 2014 మార్చి నుంచి ఇస్తామని, మార్చి నుంచి ఇవ్వకుండా సెప్టెంబర్ నుంచి ఇచ్చారు. దానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద మినిస్టర్లు మేమేదో 1,000 రూపాయలు ఇచ్చాము, 1,000 రూపాయలు ఇచ్చాము అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆ 1,000 రూపాయలు కూడా ఎవరికి రావట్లా ఇప్పటికి కూడా. రాష్ట్రంలో మద్యం పాలసీ లాటరీ విధానం ప్రక్రియ కొనసాగింది. వనపర్తి, వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, యాదాద్రి, భువనగిరితో పాటు పలు జిల్లాల్లో మద్యం పాలసీ ప్రక్రియ లాటరీ విధానంలో ప్రశాంతంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 67 మద్యం షాపులకు సంబంధించిన గెజిట్లకు లాటరీ విధానం జరిగింది. అయితే ఒక వ్యక్తి మరో వ్యక్తికి బదులు దరఖాస్తు చేసుకోవడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఆ అభ్యర్థి అర్హతను రద్దు చేసి తిరిగి టెండర్ నిర్వహించారు. మద్యం పాలసీ లాటరీ విధానం సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
వేములవాడ రాజన్న ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల భాగంగా అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో బాలత్రిపుర సుందరీదేవి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆలయ ప్రధాన అర్చకుడు గోపన్న అమ్మవారికి పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి దేవికి అభ్యంగ స్నానం, మహాభిషేకం, లలితా సహస్రనామ సహిత పూజలు నిర్వహించారు. అనంతరం దేవికి భాగవత పురాణ ప్రవచనం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అనుబంధ ఆలయాల్లో కూడా విశేష పూజలు నిర్వహించారు అర్చకులు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేశారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. అన్ని మతాల ప్రజలు గౌరవించే విధంగా రాజ్యాంగాన్ని రచించారని ఆయన కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే అంబేద్కర్ ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. బిఆర్ అంబేద్కర్ను గుర్తుండిపోయేలా నగరంలో భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగులోకి అనువదించిన అంబేద్కర్ 14వ సంపుటిని కడియం ఆవిష్కరించారు. ఆలోచించవలసిన విషయం ఏంటంటే హిందూ కోడ్ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వారు, దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించిన వారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజీనామాకు కారణమైన వాళ్ళు, ఆ తర్వాత ఈ హిందూ కోడ్ బిల్లో ఉన్న దాదాపు అన్ని అంశాలను కూడా చట్టాల రూపంలోకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలే. అంటే వారు ఒక మాట స్పష్టంగా చెప్పారు, ఈ క్రెడిట్ సమాజంలో సగభాగం ఉన్న మహిళల గురించి ప్రస్తావించి సమాజంలో వారు ఎదుర్కొంటున్న అసమానతలను ప్రస్తావించి సమాజంలో మహిళలకు సమానత్వం ఇవ్వడం ద్వారానే మన సమాజము అన్ని రకాలలో అభివృద్ధి చెందుతుంది, పురోగతి సాధిస్తుందని ఆయన ప్రతిపాదించితే ఆ క్రెడిట్ ఆయనకు రావద్దనే ఉద్దేశంతో మాత్రమే కుట్రపూరితంగా దాన్ని ఆ రోజు పార్లమెంట్లో సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. అంబేద్కర్ ప్రచురణల సంస్థ వారు కేటాయించిన 15 సంపుటాలలో 13 సంపుటాలను ఇప్పటికే మేము అనువాదం చేసి ప్రకటించడం జరిగింది. ఇవాళ 14వ సంపుటం. వారి రచనలలో అతి ప్రధానమైన గ్రంథాలలో ఇదొకటి హిందూ కోడ్ బిల్కు సంబంధించింది. సుదీర్ఘమైన చర్చ పార్లమెంటులో ఒక బిల్లు పైన జరిగిందంటే హిందూ కోడ్ బిల్ పైనే. అంబేద్కర్ను తెలుసుకోవాలంటే పుస్తకాలు రావాలి. కాబట్టి అంబేద్కర్ను తెలుసుకోవడానికి ఉపయోగపడే ఈ పుస్తకము. నగరంలో ఈ నెల 8వ తేదీన జరిగిన బాలుడి కిడ్నాప్ కేసును రాజేంద్రనగర్ పోలీసులు ఛేదించారు. అత్తాపూర్ పాండురంగా నదికు చెందిన నాగరాజు అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతపురంలో నాగరాజును గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఇక నాగరాజును తల్లిదండ్రులకు అప్పగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ గతంలో కూడా పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాగపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్కు పుష్ప నివాళి అర్పించారు. అనంతరం నాగపూర్లోని దీక్షాభూమిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహారాష్ట్రలో ఆయన తొలిసారిగా పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను రాష్ట్రపతి కొనియాడారు. मेरी इस यात्रा के पीछे भगवान बुद्ध का आशीर्वाद है, जिनकी शिक्षा पिछले 2500 सालों से हमारे देश को प्रेरणा देती रही है. सम्राट अशोक से लेकर महाराष्ट्र के बाबा साहब भीमराव अंबेडकर तक भगवान बुद्ध से ही प्रेरित हुए थे. हमारा भारतीय संविधान भी मूलतः बौद्ध दर्शन के आदर्शों पर आधारित है, जिसमें मानव मानव के बीच समानता, भ्रातृत्व और सामाजिक न्याय का सामंजस्य दिखता है. साथ ही हमारे संविधान के निर्माता बाबा साहब आम्बेडकर ने
संविधान सभा में अपने अंतिम भाषण में बताया था कि हमारे लोकतंत्र की जड़ें कितनी गहरी और पुरानी हैं। ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్పై భారత్ ఘాటుగా స్పందించింది. అది స్వచ్ఛమైన ఉగ్రవాద నేల అని, అది పాకిస్తాన్ కాదు అని, టెర్రరిస్తాన్ అని భారత్ వ్యాఖ్యానించింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రైట్ ఆఫ్ రిప్లైపై ప్రసంగించిన ఆమె, ఇండియా పాకిస్తాన్లో ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాదం వర్ధిల్లుతుందని ఆరోపించింది. ఐక్యరాజ్య సమితికి భారత తొలి కార్యదర్శి ఈనం గంభీర్ జనరల్ ఈ సందర్భంగా మాట్లాడారు. పాకిస్తాన్ తనకున్న కాస్త చరిత్రలోనే అంతర్జాతీయ ఉగ్రవాదానికి మారుపేరుగా మారిందని ఆమె స్పష్టం చేశారు. పాక్ అనే పదం ఇప్పుడు ఉగ్రవాదానికి నిర్వచనంగా మారిపోయిందని ఈనం స్పష్టం చేశారు. పాకిస్తాన్ హ్యాస్ బికమ్ అ జియోగ్రఫీ సినోనిమస్ విత్ టెర్రర్. ద క్వెస్ట్ ఫర్ అ ల్యాండ్ ఆఫ్ ప్యూర్ హ్యాస్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ ద ల్యాండ్ ఆఫ్ ప్యూర్ టెర్రర్. పాకిస్తాన్ ఇస్ నౌ టెర్రరిస్తాన్ విత్ ద ఫ్లరిషింగ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ global terrorism. Its current state can be gauged from the fact that Hafiz Mohammed Saeed, a leader of the United Nations designated terrorist organization Lashkar-e-Taiba, is now sought to be legitimized as a leader of a political party. This is a country whose counter-terrorism policy is to mainstream and upstream terrorists by either providing safe havens to global terror leaders in its military towns or protecting them with political careers. SSP జవాన్లపై దాడి ఘటనకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. బనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆరిఫ్ గజన్పర్లను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల దగ్గర నుండి 2 సర్వీస్ రివాల్వర్లతో పాటు దాడిలో ఉపయోగించిన రైఫిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బనిహాల్ ప్రాంతంలోని SSPకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మరో జవాను గస్తీ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా మరో జవాను గాయపడ్డారు. దాడి అనంతరం పోలీసులు భద్రతా సిబ్బంది కలిసి బనిహాల్ జిల్లా వ్యాప్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.